మేడిగడ్డ ప్రాజెక్టు పగుళ్లపై నిజాలు చెబుతామంటూ చలో మేడిగడ్డకు పయనమైన బీఆర్ఎస్ శ్రేణులకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. అయితే డ్రైవర్ అప్రమంతంగా వ్యవహరించడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఆవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ ఐయుఐ ఐవీఎఫ్ వాలిడ్ టిల్ 8th మార్చ్. ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టులో పగళ్లు రావడాన్ని కాంగ్రెస్ పదే పదే విమర్శించింది. అంతేకాదు ఇటీవల సీఎం మంత్రులతో సహా హస్తంపాటి ఎమ్మెల్యేలు చలో మేడిగడ్డకు వెళ్లి అక్కడి పరిస్థితి వివరించారు. దీనికి కౌంటర్గా నేడు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఉదయం 9:30 తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ పర్యటనకు బయలుదేరారు. అయితే ఈ పర్యటనలో అపశృతి చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ శ్రేణులో ప్రయాణిస్తున్న బస్సు టైర్ జనగామ దగ్గరలో పేలిపోవడంతో బస్సు ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. డ్రైవర్ అప్రమంతంగా వ్యవహరించి పక్కకు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. బీఆర్ఎస్ శ్రేణులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం అక్కడి నుంచి వేరే బస్సులో మేడిగడ్డకు పయనమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజ్కి వెళ్లనున్నారు.